ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కొండలు, పెద్ద పెద్ద కొండలు. ఇగో ఈ కొండల నుంచే మనకి చిప్స్ ఉంటాయి చూసారు, బేబీ చిప్స్, లావ్ చిప్స్, ఇవన్నీ తయారవుతూ ఉంటాయి. ఇదిగో అక్కడ చూసారా, బాంబు పెడతానికి హోల్స్ వేస్తున్నారు. ఇదిగో అక్కడ కొంతమంది అక్కడ బ్లాస్ట్ చేస్తారు, ఇవన్నీ బ్లాస్ట్ చేసి క్రషర్స్కి పంపిస్తారు. అక్కడ మనకి లావ్ చిప్స్, సన్న చిప్స్ అనేది తయారవుతుంది. ఇగో వర్కర్స్ అందరు ఉన్నారు చూడండి, క్రెయిను, పెద్ద పెద్ద కొండలు. ఇక్కడికి అయితే వచ్చాము ఈరోజు పని కోసం అని. ఇక్కడ అయితే వాటర్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, మేము ఇక్కడ పనిచేసిన రోజులు ఇక్కడే ఉంటాము ఈ రూమ్లో. ఈ రూమ్ అయితే బాగా డస్టీ డస్టీగా ఉండింది. ఇంకా మా వాళ్ళు శుభ్రం చేసేసి దాన్ని క్లీన్ చేశారు. ఒకసారి లోపల కూడా చూపిస్తాను. లోపల కూడా కడిగేసి క్లీన్ చేశారు. ఒక 20 డేస్ ఇంచుమించుగా ఇక్కడే ఉండాలి మేము. చూడండి రేకులు అదంతా క్లీన్ చేశారు ఫ్రెండ్స్. నేనైతే ఆటో ఇచ్చేది వెళ్తున్నాను, 4 రోజుల తర్వాత వస్తాను ఈ వర్క్కి. స్వెటర్ వేసుకుని వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఇందాక ఫెన్సింగ్ దూరి పక్కన దూకి వస్తుంది ఈ షర్ట్ అనేది వెనక చినిగిపోయింది పట్టేసి. అందుకనే మా నాడది స్వెటర్ తీసుకుని వెళ్తున్నాను ఇంటికి. బాగుంది కదా స్టైల్గా, బాగుంది. ఫ్రెండ్స్ అక్కడ అయితే బండికి చేసి వస్తాను దగ్గర. నేను మళ్ళీ ఒక 4 డేస్ తర్వాత వస్తాను. బస్సు ఎక్కాను, బస్సు ఎక్కి చిలకలూరిపేట, అక్కడ నుంచి చీరాల నుంచి కర్లపాలెం. ఓకే, ఇది మాత్రం బాగా పనికి వచ్చింది, షర్ట్ చినిగిపోయింది కదా, లేకపోతే జనం విచిత్రంగా చూసేవాడు. ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే లేదు కదా, ఇక్కడ పెట్టేసి వస్తున్నాం. ఇదిగో మా ఊరు ఆటోలో వెనక నుంచుని సరదాగా ఉంటుంది, భలే ఉంటుంది వెనక నుంచుంటే. ఇక్కడ నుంచున్నారా మీరు, చాలా అంటే చాలా బాగుంటుంది వెనక నుంచి తింటే. చూడండి ఇటు 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 పట్టుకొని ఇంటికి దగ్గరకు అయితే వచ్చాం. పోదాం ఫ్రెండ్స్, వీడియోలో మొత్తం చూపించలేకపోయాను, ఎందుకంటే నేను మళ్ళీ వెళ్ళాలి కదా. అప్పుడైతే మీకు ఆ కొండల నుంచి ఏంటి, ఎలా బ్లాస్ట్ చేస్తారు, ఏంటి ఆ క్రషర్లోకి ఎలా పంపిస్తారు, సన్న రకం చిప్స్, లావు రకం చిప్స్ ఎలా తయారయ్యి మన ఇంటి వరకు వచ్చి మనం ఇల్లు వేసుకునేటప్పుడు ఫిల్లర్స్లో, స్లాబ్లో, ఇంకా రకరకాలుగా ఉపయోగిస్తాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చి మన ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుందో వీడియో అయితే చేస్తాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత చూస్తూ ఉండండి. అదండి విషయం, ఇంటికైతే వచ్చేసాం, పిల్లలు జాయిన్ లేదు, స్కూల్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్తాను కదా అక్కడికి. వెళ్ళిన తర్వాత మీకు చెప్పినట్లు ఆ కొండలో బ్లాస్టింగ్ అయ్యి పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి. ఆ బ్లాస్టింగ్ అదంతా అక్కడ నుంచి కొండ దగ్గర నుంచి క్రషర్ దగ్గరికి లారీల్లో తీసుకొస్తారు. అక్కడ క్రషర్లో పంపించి అక్కడ సన్నగా లావుగా రెండు రకాలుగా ఇంకా ఉంటుంది. దువ్వ ఉంటుంది చూసారా, మనకి పూడ్చుకోవడానికి ఇల్లు బేస్ మట్టం పూడ్చుకోవడానికి దువ్వ, ఆ దువ్వ కూడా అక్కడే తయారవుతుంది నేను చూశాను. వెళ్ళిన తర్వాత మొత్తం క్లారిటీగా ఒక వీడియో తీసి అయితే పెడతాను. ఎందుకు వెళ్తున్నానంటే ఫ్రెండ్స్, మనది పెద్ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా కాదు, పేద కుటుంబం. మరి మనం కట్టుకుంటానికి నెల నెల ఇవి ఉంటాయి కదా, డ్వాక్రాలని సొందనాలని రకరకాలు ఉంటాయి. మరి అన్నీ కట్టుకోవాలంటే తప్పదు వెళ్ళాలి, పిల్లల్ని జాన్సీని వదిలేసి వెళ్ళాలి. అందుకని ఈ పనికి నేను వెళ్ళాల్సి వస్తుంది. బాధగానే ఉంటుంది కానీ మన ఆర్థిక పరిస్థితులు మనం చూసుకోవాలి కదా, అందుకని తప్పదు. నేనైతే వెళ్ళి మీకు ఆ వీడియో అయితే పెడతాను. ఆ వెళ్ళే రోజు ఝాన్సీతో పిల్లలతో మాట్లాడి సెండ్ ఆఫ్ ఇస్తాం కదా, బాగా చెప్తా వాళ్ళకి బాగా చెప్పేసి వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీరైతే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 21% మంది చూస్తే, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 78% చూస్తున్నారు. చూశారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. అది చూసేది ఏదో, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాకు కొంచెం బాగుంటుంది. ఏదన్నా మనకి రెవెన్యూ ఇన్కమ్ అనేది ఫ్యూచర్లో జనరేట్ అవ్వడానికి బాగుంటుంది. దీని ద్వారా కూడా ఏదన్నా కొంచెం మనీ వస్తే మన ఆర్థికంగా కొంచెం
బలపడేదానికి బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసి చూడండి, చూసేది ఏదో చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, కానీ వంటల వీడియోలు ఎక్కువ మంది చూస్తున్నారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. సరే వంటల వీడియోలు కూడా చేద్దాం, అన్ని వీడియోలు చేద్దాం. ప్రతి ఒక్కప్పుడు మన ఛానల్ పేరు రాలిన వన్ అనిల్ కదా, అన్నీ ఇప్పుడు ఛానల్ చూపించాం కదా, ఇంకా రకరకాలు చూపిద్దాం. వంటల వీడియోలు అయితే బాగా ఆదరిస్తున్నారు మన లేడీ ప్రేక్షకులు. ధన్యవాదాలండి మీ అందరికీ, ఆడవారికి మన ఛానల్ ఆదరిస్తున్నారు. వచ్చే చూసేది సబ్స్క్రైబ్ చేసి చూస్తే బాగుంటుందని నా మనవి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో కడతాం. బాయ్.